हाई अंडी वेलकम टू आंध्र रेसीपी इंदिरा फ्रम तणुकु ने रेनी सीजन लो विंटर सीजन लो वच्चे दग्गू जलुबु कफम तो बाधपड़े वारी कोसम चक्कनी मेडिकेटेड अल्लम पुलुसु चेसी चूपिस्तुन्नानंडी। इक लेट चेयकुंडा प्रोसेस लोकि वेल्लिपोदाम। मुंदुगा स्टव मीद कड़ाई पेट्टुकोनी हीट अयिन तर्वात 2 टेबल स्पून्स धनियालु, 1 टेबल स्पून जीलकर्र, 1 टेबल स्पून मेंतुलु, 1 टी स्पून मिरियालु, 4 एंडुमिर्चि, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి। వెల్లుల్లి రెబ్బలు తప్పించి మిగిలినవన్నీ కళాయిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి। మనం వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి। ఏ మాత్రం మాడినా కర్రీ చేదొచ్చేస్తుంది। ఫ్రై అయిపోయాయండి, ఇప్పుడు తీసేసుకుందాం। ఇప్పుడు కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 2 ఇంచెస్ అల్లాన్ని తీసుకొని ముక్కలుగా తరిగి దోరగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిపోయింది, తీసేసుకుందాం। చిన్న ఉల్లిపాయలను తీసుకొని ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒకవేళ మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేనట్లయితే 3 పెద్ద ఉల్లిపాయలను తీసుకొని ఒక్క ఉల్లిపాయని 4 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి। మన సాంబార్ కి కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటాను ముక్కలు చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒకవేళ మీకు టమాటా ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు। ఒక 10 నిమిషస్ మగ్గనివ్వాలి। మనం ఈ పులుసులో అల్లం, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, వెల్లుల్లి ఇవన్నీ వాడుతున్నాం కదా, ఇవన్నీ పులుసులో మరిగి మనకు దగ్గు నుండి రిలీఫ్ అయితే తప్పకుండా వస్తుందండి। అందుకే దగ్గుతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి। ఇప్పుడు మనం వేయించుకున్న ఇంగ్రీడియెంట్స్ లో వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఇప్పుడు అల్లం ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాం। చూడండి, ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా చింతపండు తీసుకొని రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు టమాటాలు మగ్గయ్యలేదో చూద్దాం। టమాటోస్ మగ్గిపోయాయండి। ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న అల్లం, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఈ ముద్దను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ salt వేసి బాగా కలుపుకోవాలి। బాగా మగ్గిన తర్వాత చింతపండు పులుసుని వేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం। ఇప్పుడు పులుసుని కసేపు మరగనిద్దాం। ఇలాంటి రెసిపీస్ దగ్గు జలుబు ఉన్నప్పుడే కాకుండా అప్పుడప్పుడు పిల్లలకి ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసి పెట్టాలండి। ఇలాంటి ఫుడ్ వల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది। మా చిన్నప్పుడైతే మంత్లీ వన్స్ అల్లం, ధనియాలు, జీలకర్ర కలిపి నూరి కషాయం ఇచ్చేవారు। ఇప్పుడైతే ఎవరు కషాయాలు తాగడం మానేశారు। కనీసం అప్పుడప్పుడైనా ఇలాంటి రెసిపీస్ ఫ్యామిలీ మెంబర్స్ కి చేసి పెట్టండి, హెల్త్ కి చాలా మంచిది। పులుసు మరిగిందండి। ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసుకోవాలి। గరిటతో బాగా తిప్పి ఒక 5 నిమిషస్ మరగనివ్వాలి। ఇప్పుడు పులుసు చెక్ చేద్దాం। చూడండి, పులుసు బాగా మరిగింది కదా, కొంచెం చిక్కబడింది పులుసు। ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేయాలి। బటర్ ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు। పులుసు చిక్కబడిపోయిందండి,
మీకు బెల్లం వేయడం ఇష్టం లేకపోతే ఈ స్టేజ్లో పులుసుని స్టవ్ మీద నుండి దించేసుకోవచ్చు. మీకు బెల్లం వేయడం ఇష్టమైతే ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి. నాకైతే బెల్లం వేస్తే ఇష్టం ఉండదండి, అందుకే నేను కొద్దిగా కర్రీని బౌల్లోకి తీసుకుంటున్నాను. మా ఇంట్లో వాళ్ళకి బెల్లం అంటే ఇష్టం అండి, అందుకే కొద్దిగా బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ మరగనివ్వాలి. ఇంతేనండి, అల్లం పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత యమ్మీగా ఉందో కదా. ఒక్కసారి ఈ పులుసుని మీ ఫ్యామిలీ మెంబర్స్కి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇప్పుడు పులుసుని టేస్ట్ చేద్దాం. మనం తినేటప్పుడు రైస్ కంటే పులుసుని ఎక్కువగా వడ్డించుకోండి. పులుసుని జోరుగా తింటేనే బాగుంటుంది, లైట్గా కలుపుకుంటే బాగోదు. ఎంత టేస్ట్గా ఉందంటే మరీ ఎక్కువ ఘాటలేదు, కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి. అల్లం ఫ్లేవర్తో స్పైసీగా, కొంచెం పుల్లగా, ధనియాలు జీలకర్ర వెల్లుల్లి ఫ్లేవర్తో కమ్మగా చాలా బాగుందండి. మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలంటే, అంటే వామకారం, వామచారు, శొంఠి మిరియాల చారు ఇలాంటి రెసిపీస్లో మీకు ఏ రెసిపీ అయినా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.